వార్తలకు స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. ఈ రోజు రాత్రి 9 గంటలకు పీఎం దియా జలాయ్యేకు దేశ ప్రజలు సన్నద్దం. దీపాల వెలుగుతో ఐక్యతను చాటాలని గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ పిలుపు. రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం సూచనలు జారీ. గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా దిశానిర్దేశం. రాష్ట్రంలో రోజురోజుకు విస్తరిస్తున్న వైరస్. మరో 43 పాజిటివ్ కేసులు, 272కు చేరిన బాధితులు. దేశవ్యాప్తంగా 3374 చేరిన కరోనా బాధితులు, 77 మంది మృతి. నమోదైన కేసుల్లో 30% తబ్లీగీ జమాత్ వల్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ విస్తృత చర్చ. ఇరు దేశాల శక్తి సామర్థ్యాలతో కరోనాను ఎదుర్కోవడానికి పరస్పర అంగీకారం. ఇక వివరాలు చూస్తే, ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో విద్యుత్ దీపాలు మాత్రమే 9 నిమిషాలు ఆపాలని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు వంటి వాటిని ఆపకూడదు. అపార్ట్మెంట్లు, కాలనీలకు కరెంటు సరఫరా అయ్యే ప్రధాన వ్యవస్థలైన ట్రాన్స్ఫార్మర్లు, మెయిన్స్ వద్ద సరఫరా కొనసాగించాలి. వీధి దీపాలు కూడా వెలగనివ్వాలని సూచించారు. దేశంలో ఒకేసారి దీపాలు ఆపేస్తే విద్యుత్ గ్రిడ్పై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. దేశంలో గరిష్టంగా 12,897 మెగావాట్ల లోడు తగ్గుతుందని అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని రాత్రి 9 గంటలకు ముందు తగ్గించి మళ్లీ 9:09 ప్రారంభించాలని సూచించింది. కాగా ప్రధాని మోదీ పిలుపు మేరకు తమ ఇళ్లలో 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపివేసి దీపాలు వెలిగించాలని రాష్ట గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ కోరారు. ప్రజలు ఎక్కడా గుమిగూడ రాదని, తమ ఇళ్ల ముందు లేదా బాల్కనీల్లో దీపాలు వెలిగించాలని సూచించారు. కరోనా తీవ్రత రాష్టంలో కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఎక్కువ ప్రాంతాలకు, జిల్లాలకు విస్తరిస్తోంది. నిన్న మరో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 272కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33కు చేరింది. రాష్టంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఆదిలాబాద్ పట్టణంలో 6, నేరేడిగొండ మండలంలో 3 ఉన్నారు. వీరంతా మర్కజ్కు వెళ్లిన వారే. ఇప్పటి వరకు స్థానికంగా క్వారంటైన్లో ఉన్న వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జిల్లా నుంచి మర్కజ్కు వెళ్లిన 70 మందిని గుర్తించిన అధికార యంత్రాంగం అందరినీ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రంలో ఉంచింది. ఇక నల్గొండ జిల్లాలో తాజాగా మరో 4 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరంతా మర్కజ్కు వెళ్లిన వారి కుటుంబ సభ్యులే. మొత్తం 39 మందిని క్వారంటైన్కు తరలించి పరీక్షలు చేయగా 4 వైరస్ సోకినట్లు తేలింది. జగిత్యాల జిల్లాలో కూడా 2 పాజిటివ్ వచ్చింది. వారిని స్థానిక క్వారంటైన్ కేంద్రం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్తా విభాగం అధిపతి డాక్టర్ సుధాకర్ రావు హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశంలో ప్రతి యువకుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కానీ అలాంటి ఒక మహనీయులు, అంటే మన దేశానికి సేవ చేసిన మహనీయులు, సమాజానికి సేవను అందించినటువంటి మహనీయులని సంస్మరించడం మన ఆద్య కర్తవ్యం కూడా. అయం నిజ పరో వేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం అని సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏమిటి అంటే, వీడు మావాడు, వీడు పరాయివాడు అనేటువంటి భేదభావన చిన్న చూపు చూసేటువంటి వాళ్లకు, సంకుచితమైన దృక్పథం కలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఉంటుందట. అయితే విశాలమైన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే ఒక భావనతో ఆయన ముందుకెళ్తుంటాడు. ఈరోజు చూడండి, మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తూ ఉంది. ఏ దేశంలో మరణాలు వ్యాపించినా, మరణాలు సంభవించినా కూడా అది
మనకి ఎక్కడో మనసులో కలత కలిగిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మానవ సమాజం అంతా ఒక్కటే, మన దేశమైనా విదేశమైనా, పాశ్చాత్యులైనా పౌర్వాత్యులైనా, పౌర్వాత్యులంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, పాశ్చాత్యులంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా కావచ్చు, మనిషి ప్రాణానికి విలువ ఉంది. కానీ ఇలాంటి మహమ్మారి వ్యాపించినటువంటి సందర్భంలో మనం ఈ రకమైనటువంటి భావాలు, అంటే మన ఒక దళిత నాయకుడుగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలు చేశారు. సిద్దిపేట దుబ్బాక గ్రామంలో మంత్రి హరీష్ రావు కారులో వెళ్తూ తనకు ఎదురుపడిన ఓ రైతుతో ముచ్చటించారు. ఫించన్ వచ్చిందా, ఊరిలో ఏమనుకుంటున్నారని రైతుతో మంత్రి సరదాగా మాట్లాడిన మాటలను ఇప్పుడు చూద్దాం. ఎందుకు వెళ్ళద్దు అంటారు, ఏమైంది అంటారు, చెప్పలేదు ఇది. ఎప్పుడైనా చూసినావా, నువ్వు పుట్టినప్పటి నుంచి చూసింటది? చిన్నప్పటి నుంచి చూసే సార్. ఏమైంది అంటారు ఇప్పుడు అంతా లోకం మీద? చచ్చిపోతున్నారు అందరూ అని చెప్తారు సార్. చచ్చిపోతున్నారు ఎందుకు? ఏమో ఇక మనకు తెలియదు కదా సార్. మరి ఏం చేయమంటారు? ఇంటికనే ఉండరు, బియ్యం గవర్నమెంట్ నుంచి ఇస్తారు, ఇందాలనే ఉండరు. ఇంకా భర్ ఉండే సార్, ఇంకా భర్య ఇంత బియ్యం తెస్తా, అందరూ ఇంట్లోనే ఉంటే ఇక భర్య ఉన్నదని ఇక నేను రాసుకొస్తున్నా కాబట్టి. మీ కొడుకు ఏమంటుండు? కొడుకు తింటూనే ఉన్నారు. తిని పండుకుంటారు? తింటూరు పండుకోరు. మరి వ్యవసాయం? వ్యవసాయం లేదు, వీడే ఉంటది. వానకాలమే, ఆనకాలమే, ఆనకాలమే. ఏమిటోళ్ళు? తెలుగోళ్ళం ముదిరాజు. మరి గుళ్ళ మొక్కుతురా, పూజ గీయ మొత్తగా మొక్కుతున్నాం, పెద్ద మొక్క మొత్తగా మొక్కుతున్నాం. ఏమని మొక్కారు? మా ఊరికి ఏది రావద్దని మా దండాన్ని పెట్టుకుంటున్నాం. ఏంటి రావద్దు? ఏదో రోగం అట. ఏం రోగం? చెప్పలేదు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాత్రి 9 గంటలకు ఎవరింట్లో వారు 9 దీపాలను వెలిగించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ ప్రజలను కోరారు. చేతనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదో తారీఖు నాడు సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలు నెయ్యి ఉంటే నెయ్యితోటి దీపాలు పెట్టండి, కరెంట్ లైట్లు అన్నీ బంద్ చేయండి. అది మంచిది, అది మంచి ముహూర్తం. ఎందుకంటే యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతోటి ఉండాలని, ఆయి ఆరోగ్యాలతో ఉండాలని చేస్తున్న మహాయజ్ఞం అది. దాంట్లో ఆ రోజు అమ్మవారి దినం అది. 9వ సంఖ్య వస్తుంది కాబట్టి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి కష్టపడుతున్న నా పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్లకి, నర్సులకి, ప్రతి ఏదైతే కరోనా వైరస్ గురించి నిరంతరం కష్టపడుతున్నారో వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మన రవి గారు అని చెప్పి మా ఫ్రెండ్ చైతన్య ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సహసహకారాలు విరాళాలు అందించారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ల వల్ల ఇవాళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిత్యావసర సరుకులతో పాటు 10 కేజీల రైస్ అందిస్తున్నాం. అలాగే పేద కాలనీలు, స్లమ్ ఏరియాస్, ఎక్కడైతే మాస్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ సహసహకారాలు అందిస్తున్నాం. అందరి ఆశీస్సులతోటినే ఇవాళ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, అయ్యి ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ. వనపర్తి జిల్లా కొత్తకోట వనపర్తి మండలం రాజపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హార్వెస్ట్ అయిందే అయినట్లు వ్యవసాయ శాఖ సహకార మార్కెటింగ్ సివిల్ సప్లైస్ రెవెన్యూ ఈ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుని ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను వేసుకోవడం జరిగింది. ఈ కమిటీలు డౌన్ ది లేన్ మండల కేంద్రాల దాకా కూడా ఉన్నాయి, గ్రామాల దాకా. వాళ్ళు సూచించిన మేరకు రైతాంగం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వారు ధాన్యం తీసుకురావాలి. ఒకటి, రెండు, కొంతమందికి పాస్బుక్లు రాలేదు వివిధ కారణాల చేత. పాస్బుక్ను ఇక్కడ ఏం అడగడం లేదు, కేవలం వాళ్ళ బ్యాంకు ఖాతా వివరాలు పేరు అవి మాత్రమే నమోదు చేసుకోవాలి డబ్బులు వాళ్ళకి అకౌంట్లో పడడం కోసం. ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేటువంటి ప్యాక్ కానీ ఐకేపీ కానీ అక్కడ సమస్త సామాగ్రి మెయింటైన్ చేసే బాధ్యత వాళ్ళదే. సంచులు కానీ తక్కెడ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ సుత్లి కానీ ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రం ఈ వివరాలు నమోదు చేసుకోవడం కోసం అవసరమైన ట్యాప్ కూడా ఏ సెంటర్కు ఆ సెంటర్ వాళ్ళే కొనుక్కోవాలి. ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలాన్ని రెడ్ అలర్ట్గా ప్రకటించారు. మండలంలోని ఆయా ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ను పిచికారీ చేశారు. ప్రజలెవరూ బయటకు రాకూడదని మైక్ ద్వారా ప్రచారం చేశారు. నిజాముద్దీన్ మర్కజ్ నుంచి యాత్రికులు ముస్లిం యాత్రికులు అక్కడ పోయి మత ప్రచారం పోయి వచ్చిన వాళ్ళు. దానిలో భాగంగా ఇక్కడ పసరా ఏటున్నారో ఇద్దరు వ్యక్తులు అక్కడికి టెస్ట్ చేయగా పాజిటివ్ కేసులు వచ్చింది. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ పసరలోని ఏటునగరంలోని మిగతా గ్రామ పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీల్లో సోడియం హైపోక్లోరైడ్ మరి విస్తృతంగా ఇంచుమించున ప్రతి వీధిన విస్తృతంగా మేము చల్లటం జరుగుతుంది. అదేవిధంగా బ్లీచింగ్ లైము సున్నము అక్కడ మొత్తం ప్రతి వార్డులో చల్లటం జరిగింది. దానిలో భాగంగా ఈ గ్రామస్తులందరూ బయట రాకుండా ఒక మైక్ ద్వారా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినందున ఎవరు బయట రావద్దు, ఈ వ్యాధి నయమయ్యేదాకా అప్ టు April 14 వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరు బయట రావద్దు, అదేవిధంగా రావద్దని ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ మా గ్రామ పంచాయతీ నుంచి నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు వారికి సంబంధించిన పాలు కానీ వాళ్ళకి సంబంధించిన బియ్యం కానీ అన్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఇటువంటి మరి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మందులు కానీ వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటే అన్ని మా గ్రామానికి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి క్షణం అక్కడ ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఎవరైతే ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ ఉన్నారో మొత్తం దాన్ని సోడియం హైపోక్లోరైడ్ తోటి మేము మొత్తం పిచికారు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులందరికీ ఇంటి ఇంటికి పవర్ స్పేర్ ద్వారా కూడా హైప్రెజర్ యంత్రం ద్వారా మేము సోడియం హైపోక్లోరైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి శానిటేషన్లో లోపం లేకుండా కలెక్టర్ గారు ఆదేశిస్తున్నారు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి విలేజ్ కి ప్రతి ఇంటికి మేమే సరుకులు సరఫరా చేయడం, ప్రతి ఒక్కరు కూడా ఎవరు రోడ్డు మీద రాకుండా పటిష్టమైన చర్యలు చేపడతా ఉన్నాం. ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడానికి 14 టీంలను ప్రతి వార్డు మెంబర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందించే విధంగా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. గ్రామంలో ఇలాంటి కూడా COVID-19 పాజిటివ్ ను సాధ్యమైన ద్వారా ఎలిమినేట్ చేసి ఐసోలేషన్ పంపించేసి హోమ్ క్వారంటైన్ చేసేసి విస్తృతంగా ఎక్కడెక్కడ కట్టడి చేసి మాక్సిమం మేము దీన్ని COVID-19 కంట్రోల్ తీసుకోవడానికి గ్రామ పంచాయతీ తరఫున విస్తృతంగా చాలా కఠినంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మొత్తం 14 వార్డు ఉన్నాయి. 14 వార్డు ఒక వార్డును టీం లీడర్ గా వేసుకుంటూ ఒక ANM ఒక ఇద్దరు ఆశా వర్కర్ను ఒక VRO ఒక టీమ్ గా తయారు చేసుకుంటూ 14 వార్డులో మొత్తం పిచ్చిగా. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తెల్లకాడున్న ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, మనుగూరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి నెలకు 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో సజావుగా తెల్లకాడుదారులకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోందని గ్రామ పంచాయతీ ఉద్యోగి తెలిపారు.
మీ సేవలు కూడా మీడియా మిత్రుల సేవలు ఈ కాలంలో చాలా ప్రాముఖ్యమైనవి. మీరు ప్రచారం చేయటం కానీ చెప్పడం కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం భయం క్రియేట్ చేయడం సరేనా. తర్వాత మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు? మీరు తీసుకోవట్లేదు ఫ్యామిలీలో. కోవిడ్ సమస్యలపై సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి కోవిడ్ గ్యాస్ పేరుతో ఒక పోర్టల్ను సమగ్ర సమాచార సమాహారంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించనున్నాయి. సాధారణ మానవుని నుండి శాస్త్రవేత్తలు, పరిశోధకుల వరకు అన్ని రకాల వ్యక్తులకు ఇది ఉపయోగకరం. కరోనా వైరస్ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ దేశంలో వైరస్ విలేతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అభ్యర్థనకు ప్రాధాన్యం ఏర్పడింది. నేను ప్రధాని మోడీతో మాట్లాడాను, వారు భారీ స్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ను తయారు చేస్తున్నారు, అమెరికా కోరిన మేరకు ఔషధాలని అందించాలని కోరాం, భారత్ దీన్ని సీరియస్గా పరిశీలిస్తోందని విలేకరులతో సమావేశంలో ట్రంప్ అన్నారు. గత మార్చి 25న భారత ప్రభుత్వం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతుల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మానవతా దృక్పథంతో ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపునిచ్చింది. కరోనా వైరస్ ముప్పుతో తలెత్తిన పరిస్థితుల గురించి మోదీ ట్రంప్ నిన్న ఫోన్లో చర్చించిన విషయం తెలిసిందే. కోవిడ్ 19తో పోరాడేందుకు భారత్ అమెరికా భాగస్వామ్య బలాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తామని ఈ సందర్భంగా ఇరువురూ అంగీకరించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఈ రోజు రాత్రి 9 గంటలకు పీఎం దియా జేలాయ్యేకు దేశ ప్రజలు సన్నద్దం. దీపాల వెలుగుతో ఐక్యతను చాటాలని గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ పిలుపు. రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం సూచనలు జారీ. గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా దిశానిర్దేశం. రాష్ట్రంలో రోజురోజుకు విస్తరిస్తున్న వైరస్, మరో 43 పాజిటివ్ కేసులు, 272కు చేరిన బాధితులు. దేశవ్యాప్తంగా 3374 చేరిన కరోనా బాధితులు, 77 మంది మృతి. నమోదైన కేసుల్లో 30% తబ్లీగీ జమాత్ వల్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ విస్తృత చర్చ. ఇరు దేశాల శక్తి సామర్థ్యాలతో కరోనాను ఎదుర్కోవడానికి పరస్పర అంగీకారం.